మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, మీరు ఏం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనిపెట్టరు. ఈసారి వచ్చారమ్మా మీ అక్క పిన్న మా సెక్రటరీ. ఊళ్ళో జనాలు షాప్కి వెళ్ళారంటే మొత్తం అందరూ ఈ షాప్కి వచ్చేస్తున్నారా? దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడరా? అంతేలేండి, నువ్వు ఇంటికి పోనీరా, చెప్తా ఇవాడు సంగతి. సరే బాయ్. లతా ఆంటీకి లవర్ ఉన్నాడు, మాట్లాడదు. బల్లవ నారాయణకి పళ్ళు ఊడే, మాట్లాడలేడు. మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు? సారీ శేఖర్ గారు, మీరు వచ్చినట్టు నాకు తెలియదు. వీడేం వినట్లేదేంటి బాను? పడగొట్టేశావా? సైట్ కొడుతున్నాడు, పోదిన పాపం మంచోడు. హలో. హలో తాతయ్య, నువ్వు నన్ను అనూని కలవమని పంపావు, కానీ నేను బానూని కలిశాను. నాకు తెలుసురా, ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య. సంతోషం. సంతోషమా? పోనీ ఆనందం. అది కాదు తాతయ్య, వాళ్ళు ఏమనుకోరా? వాళ్ళు ఎందుకు అనుకుంటారా, వాళ్ళకి పంపింది పిచ్చి వెళ్ళ. అంటే అను తనకేం అభ్యంతరం లేదు, నీకోసం వెయిటింగ్. అయితే నాకు 100% ఓకే. ఓకే. ఒరేయ్, మరి వాడి పెళ్ళి అయిపోయినట్టారా? ఈ శుభ సందర్భంలో ఒక్క స్వీట్ రా. ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్ వేసుకోండి. చాలా మంచి న్యూస్ చెప్పారండి, థ్యాంక్ యూ. మేడం, దారుణం జరిగిపోతుంది. ఇప్పుడు మీరు శేఖర్ గారిని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి గారేమో ఆనంద్ గారి వెనకాల తిరుగుతున్నారు. మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారిని ఒకళ్ళు చూసుకొని ఇద్దరి సల్లుల్ని మనమేం చేసుకుంటామండి? గోపాల్! మేడం! గోపాల్, ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు, శేఖర్కి అను విపరీతంగా నచ్చేసింది, ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు. ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది? షుగర్ ఎక్కువద్దు, లావ్ అయిపోతాను. టెర్రరిస్ట్ వెనువు బావగారు, మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నాను నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు, లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటి దానికి? బోల్డ్ ఉంటాయి. ఏ, మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకా? నాకేం లేవే. ఈ కడుపు నిండా సీక్రెట్సే, ఒక్క దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకు ఇష్టమా? నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హాహాహా. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? ఓహో, నిన్ను అమ్మకి మాకు గొడవేంటో తెలుసా? మామయ్య హెల్ప్ చేశారు, మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు.
ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు. డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు, రెండేళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని. రెండేళ్ళు నాలుగేళ్ళు అయ్యాయి, అనసోల్ అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది, మీ ఇల్లు బంగ్లా అయింది, మా ఆస్తి ఆక్షన్కి వచ్చింది. కృష్ణమూర్తి గారు, మూడు రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది, చూసారా? ఇంకో రెండు నెలల్లో గానీ వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు, అప్పటిదాకా నేనేం చేయలేను. రెండు నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నయ్య. వందేంటి, 200 ఎకరాలు కొను. ఇది ఉండదు కదమ్మా. అను, లోపలికెళ్ళు. సెంటిమెంటల్గా మాట్లాడకన్నయ్య, అదే పొలం కావాలని పట్టి పెట్టి ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి, నా బరువు పోతుంది, ఊర్లో తలెత్తుకుని తిరగలేను. పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య, ఒక కనపడిన సూట్ కేసు మోయడం లాంటిది. మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అమాయకత్వం. అయినా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవడానికి అదేమైనా సినిమా పాట, వేల పాట, వాళ్లే మర్చిపోతారు. అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు, అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది, అది మా నాన్న తీసుకోలేకపోయాడు. ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడు, ఊర్లో ఉండి ఇంట్లో లేడు, మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు. అదే నాన్న, తీసి కాయను వదిలేసా? నెగ్గకపోతే బాను ఏడుస్తుంది కదా. మీరు ఓడిపోతే మధు ఏడుస్తుంది చూసావా? అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్నదాన్ని బాధపడతావా? తప్పు కదా. వదింతో మాట్లాడారా? ఏమంది ఏమండి? డబ్బు తెచ్చాను, రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా, నాకు కొంచెం నలతగా ఉంది, రేపు పొద్దున్న లేవలేనేమో. నేను అమ్మ చూసుకుంటానులే నాన్న, నువ్వు పడుకో. చూసుకుంటావా? గుడ్ మార్నింగ్ సార్. డబ్బు తెచ్చారమ్మా? నందు, మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్రా. అవతలి వాళ్ళు నెక్కడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం. నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను. మహాలక్ష్మి నెక్కడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను. నేను అవతలి వాళ్ల గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను, అది తప్పురా. నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో. తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి, అదొక్కటి నేను కోరుకునేది. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయని దేవనగా, అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 271, 272, 273, 276 నుండి 290 వరకు గల సత్యవాడి కృష్ణమూర్తి గారి 100 ఎకరాలు బాగానే ఆంధ్రా బ్యాంకు వారిచే జప్తు చేయడమైన మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది, మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు, నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి, పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాణ్ణి ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ. నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే, అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగిందనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ల కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్కి పిలిచారు.
కూర్చో. ఐల్ సెట్ డే. హలో. ఏం చెప్పించో తాతయ్య, తినకూడదు. నువ్వు చెప్పిందే విసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అనుని చూడ్డానికి వెళ్ళడం, బాణుని కలవటం అంత కర్లేదు. సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి మీ తాత మనోళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? మా డబ్బు కష్టాలు మీకు తెలుస్తాయండి. అక్కడ పెట్టు. అది కూడా కొంచెం వేయి. నువ్వేనా వంటలు చేయించేది? లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను. పేరేదైతేని పని అదేగా. నువ్వేంట్రా ఇక్కడ తింటావా ఏంటి? రా, నిన్నే రా. ఎక్స్క్యూజ్ మీ. పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచింటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సూయ కాదు. ఎవరో? డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుమ్పడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అనో అనో, రామ్మ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య, పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకేపించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు, బిర్యానీ అయిపోయిందండి, ఇంకా తినాల్సిన చాలా మంది ఉన్నారు. నేను వంట వడ్డని ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనే మర్చిపోలేదు. పోనీ, ఫ్రైడ్ రైస్తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి, అయిపోయిన దాని గురించి అనుకోవడం దానికి. నేను బిర్యానీ గురించే మాట్లాడాను.